ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికి కూడా జైపీఎం. మిత్రులారా, నా ఫేస్బుక్ అకౌంట్ ఎవరో గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి యాక్ చేసి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, గూగుల్ ఒక నెంబరు ఇచ్చి ఆ నెంబర్కి గూగుల్ పే చేయండి అని చెప్పి వైరల్ అవుతూ ఉన్నది. దాంట్లోనే కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి అన్న మీకు ఏం అవసరం ఉన్నది, డబ్బులు పంపించమంటారా అని చెప్పి అడిగే క్రమంలో అప్పటిదాకా నేను చూసుకోలేదు. తీరా చూసుకుంటే ఎక్కువ మందికి ఈ మెసేజ్లు పెట్టి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నేను మీరు గూగుల్ పే చేయండి, తర్వాత నేను రేపు మార్నింగ్ 10 గంటల వరకు ఇచ్చేస్తా అని చెప్పి ఒక తప్పుడు సమాచారం వైరల్ అవుతున్నది. దాని సందర్భంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా మరిపడ మండల కేంద్రం మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా అది ఫేక్ మెసేజ్, ఎవరు కూడా స్పందించవద్దు, ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన నెంబర్కి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్లాంటిది ఏమైనా జరిగితే నేను బాధ్యత నాది కాదని చెప్పి చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఏదైనా ఎవరికైనా ఆపద ఉన్నా ఆయన అత్యవసరం అయితే నేనే డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతా తప్ప ఇదైతే నాకు సంబంధం లేని విషయం. ఎవడో గుర్తు తెలియని వ్యక్తి దాన్ని హ్యాక్ చేసి నిన్నటి నుంచి మొత్తం బాగా అది వైరల్ అవుతూ ఉన్నది, ఎక్కువ మందికి పంపినట్టు మేము గుర్తించాం. పోలీసు వారు కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి మిత్రులారా, దీన్ని తప్పుడు సమాచారంగా దాన్ని గుర్తించి ఎవరు కూడా నా మిత్రులు ఎవరు కూడా స్పందించవద్దని చెప్పి అట్టి విషయానికి స్పందించవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి అందరికి కూడా, దరిదాపు 3600 మంది నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అలా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా జైపీఎం తెలియజేస్తూ అది తప్పుడు సంకేతం అని చెప్పి తెలియజేయడం. మిత్రులారా, జైపీఎం.